నాకు ఒక క్లారిటీ లేదు దానిలో, అది ఎంతవరకు జెన్యున్ అనేది మీకే తెలియాలి. అసలు ఎట్లయింది ఏమైందనే మాకు క్లారిటీ లేదు. సో మేము ఏమైనా చెప్తే రేపే చెప్పగలుగుతాం, బికాస్ మాకు కూడా ఐడియా లేదు. అంటే మేబీ రిగ్రెట్ అయి కూడా ఉండొచ్చు, అంటే చేసిన తప్పు తెలుసుకొని చేసి ఉండొచ్చు. ఆల్స్ ఇంకేం రీజన్ ఉందో మాకు ఇంకా కన్ఫర్మేషన్ అయితే. అసలు ఇది న్యూస్ కూడా మీడియా నుంచే వచ్చింది కదమ్మా. ప్రణయన్ వాళ్ళు చంపేసినాక ఇప్పటిదాకా నేను అతనితో మాట్లాడలేదు, అతన్ని చూడలేదు. అసలు ఇక్కడికి రావడం కానీ ఫోన్ చేయడం అసలు ఏది జరగలేదు, అంత కాంటాక్ట్ లేదు నాకు. మేము ఇంకా అది జెన్యునా కాదా అన్న డౌట్లోనే ఉన్నాం. సో అసలు మేము ఏం చెప్పలేము ఇవాళ, అసలు చనిపోయారా లేదా. అంటే ఇప్పుడు మాకు లేవంగానే మీడియాలో కనిపించింది, ఆఫీషియల్లీ మాకేం తెలియదు. సో వీ కాంట్ రెస్పాండ్ కదా. ఏం తెలియదు, వాస్తవం తెలిసిన తర్వాత అఫీషియల్ కూడా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. మాకు తెలియదు కదా, కన్ఫర్మ్ అయినాక మాట్లాడతాం కానీ అసలు ఏం తెలియదు, ఏమైంది, ఏం జరిగింది, అసలు నిజమా కాదా, రకరకాల పెద్ద న్యూస్ కాబట్టి మాకు తెలియదు కాబట్టి కన్ఫర్మ్ అయినాక ఏదన్నా.